మిరప పంటలో పూత పురుగు, వేరు పురుగు మరియు కాయతొలుచు పురుగుల యాజమాన్యం. మిరప పంటను ఆశించే పురుగులలో పూత పురుగు, వేరు పురుగు మరియు కాయతొలుచు పురుగులైన పొగాకు లద్దె పురుగు మరియు శనగపచ్చ పురుగులు ప్రధానమైనవి. ఇవి మిరప పంటను తీవ్రంగా నష్టపరుస్తాయి. ఈ పురుగులను ఎలా అరికట్టాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మిరప పంటలో పూతపురుగు మిర్చి ఈగ యాజమాన్యం. పూతపురుగు దోమజాతికి చెందినది. పూతపురుగుని ఉల్లికోడు, బుడ్డలు అని కూడా అంటారు. ఈ పురుగులు నీటి వసతి కింద సాగయ్యే మిరప పంటను ఎక్కువగా ఆశిస్తుంది. దీని ఉధృతి ఎక్కువగా ఉంటే దాదాపు 40% మిరప పూత రాలుతుంది. పిల్లపురుగులు మొగ్గలు, పూత, పిందెలను ఆశించి నష్టపరుస్తాయి. పురుగు సోకిన పూల అండాశయం తెల్లగా ఉబ్బుతుంది. దీనిని చీల్చి చూస్తే పిల్లపురుగులను, ప్యూపాలను గమనించవచ్చు. మొగ్గ దశలో ఆశిస్తే పూలు ఎండి రాలిపోతాయి. పిందె దశలో ఆశించినప్పుడు కాయలు గిరసబారి, పరిమాణం తగ్గి, వంకర్లు తిరిగి ఉండడం వలన నాణ్యత కోల్పోయి మార్కెట్లో ధర పలకదు. పూతపురుగు నివారణ. పూతపురుగు నివారణకు 10,000 పీపీఎం వేపనూనెను 3 మిల్లీలీటర్లు లేదా 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చేయాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కార్బోసల్ఫాన్ 25% ఈసి 2 మిల్లీలీటర్లు లేదా ఫ్లూబెండమైడ్ 0.2 మిల్లీలీటర్లు లేదా థయాక్లోప్రిడ్ 0.4 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మిరపలో వేరుపురుగు యాజమాన్యం. మొదటగా ఈ వేరుపురుగులు పొలంలోని కలుపు మొక్కల వేర్లను ఆశించి వాటి కాండాలను తింటాయి. ప్రధాన పొలంలో మిరప మొక్కలను నాటిన వెంటనే ఈ వేరుపురుగులు కలుపు మొక్కలను వదిలేసి మిరప మొక్కల వేర్లను తింటాయి. ఈ వేరుపురుగులు లేత మిరప మొక్కలను ఆశించినప్పుడు ఆ మిరప మొక్కల పెరుగుదల గిరసబారుతుంది. వేరుపురుగు సోకిన మొక్కలను సులభంగా బయటకు పీకవచ్చు. ఈ పురుగు ఆశించిన మొక్కలు వాడిపోయి ఎండిపోతాయి. వేరుపురుగు నివారణ. మిరప వేరుపురుగు యాజమాన్యంలో భాగంగా పొలంలో బాగా చివికిన పశువుల ఎరువుని మాత్రమే ఉపయోగించాలి. దానితో పాటు ఎకరానికి 100 కిలోల వేపపిండిని వేసుకోవాలి. మిరప నారుని ఇమిడాక్లోప్రిడ్ 5 మిల్లీలీటర్లు మరియు కార్బెండిజం 10 గ్రాములు 10 లీటర్ల నీటిలో కలిపిన ద్రావణంలో 15 నుంచి 20 నిమిషాల పాటు ముంచిన తర్వాత నాటుకోవాలి. ఉధృతి ఎక్కువగా ఉంటే 1 ఎకరానికి కార్బోఫ్యూరన్ 3% గుళికలు 13 కిలోలు వేసుకోవాలి. మిరపలో కాయతొలుచు పురుగుల యాజమాన్యం. మిరప పంటలో కాయతొలుచు పురుగులైన పొగాకు లద్దె పురుగు మరియు శనగపచ్చ పురుగులు మొదటి దశలో ఆకులను నష్టపరిచి తర్వాత కాయల్లో చేరి గింజలను తినివేస్తాయి. పంటకు విపరీతమైన నష్టం వాటిల్లుతుంది. మిరపలో కాయతొలుచు పురుగుల లక్షణాలను మరియు వాటిని ఏ విధంగా అరికట్టాలో తెలుసుకుందాం. పొగాకు లద్దె పురుగు. పొగాకు లద్దె పురుగు పిల్లపురుగులు ఆకుల అడుగు భాగాన గుంపులుగా చేరి పచ్చని పదార్థాన్ని తిని జల్లెడ ఆకులుగా మారుస్తాయి.
కాపుదశలో ముచ్చిక వద్ద రంధ్రం చేసి శరీరాన్ని కాయలోపలకు చొప్పించి గింజలను గుజ్జును తింటాయి. ఫలితంగా కాయలు ఆరబెట్టినప్పుడు తాలుబారుతాయి. శనగపచ్చపురుగు. శనగపచ్చపురుగు పిల్ల పురుగులు లేత ఆకులు పూతదశలో పూభాగాలు తిని పంటకు నష్టం కలగజేస్తాయి. కాపుదశలో కాయల్లో తలభాగాన్ని చొప్పించి మిగిలిన శరీర భాగాన్ని బయటకు కనిపించేలా ఉంచి తినటం వల్ల తాలుకాయలుగా మారతాయి. కాయతొలుచు పురుగుల నివారణ. కాయతొలుచు పురుగుల నివారణకు సమగ్ర సస్యరక్షణ అవలంబించాలి. వేసవిలో నిద్రావస్థలో ఉన్న పురుగులు బయటపడేలా లోతు దుక్కులు దున్నాలి. ఆకర్షణ పైర్లుగా ఆముదం బంతి మొక్కలు పొలంలో వేసుకోవాలి. కాయతొలుచు పురుగుల ఉధృతి ఉనికిని గుర్తించటానికి ఎకరాకి కనీసం 4 లింగాకర్షక బుట్టలు అమర్చాలి. ఇటువంటి ఎరలను 25 రోజులకొకసారి మార్చాలి. కీటక పురుగుల నియంత్రణ కొరకు నొవెల్యూరాన్ 0.75 మిల్లీలీటర్లు లేదా డైఫ్లూ బెంజురాన్ 1 గ్రాము లాంటి మందులతో గ్రుడ్ల నుండి అప్పుడే బయటకు వచ్చే పిల్ల పురుగులను అరికట్టవచ్చును. విషపు ఎరల ద్వారా బాగా ఎదిగిన లద్దె పురుగులను నివారించవచ్చు. ఈ విషపు ఎరను 5 కిలోల తవుడు 500 గ్రాముల బెల్లం 100 గ్రాముల థయోడికార్బ్ 75% WP తో తగినంత నీటిని కలిపి తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసిన చిన్న చిన్న గుళికలను సాయంత్రం వేళ పంట పొలంలో సమానంగా చల్లితే నెర్రలలో దాగి ఉన్న పురుగులు రాత్రులు బయటకు వచ్చి ఈ గుళికలను తినటం వలన చనిపోతాయి. కాయతొలుచు పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటే 1 లీటరు నీటికి క్లోరోఫెనఫైర్ 2 మిల్లీలీటర్లు లేదా క్లోరంత్రా నిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లేదా స్పైనోసాట్ 0.25 మిల్లీలీటర్లు లేదా స్పైనేటోరం 0.9 మిల్లీలీటర్లు చొప్పున కలిపి పిచికారీ చేయాలి. విచక్షణారహితంగా పురుగు మందులు వాడరాదు. ఈ వీడియోలో చూపించిన పద్ధతులపై మరింత సమాచారం తెలుసుకోవడానికి మీ దగ్గర్లోని వ్యవసాయ శాఖ సిబ్బందిని సంప్రదించగలరు లేదా మా టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేయగలరు. మా టోల్ ఫ్రీ నంబర్ 1800 1801